పవన్ చేసిన తప్పుతో వైసీపీ చేతికి కొత్త అస్త్రం. ఏపీ ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. టీడీపీ 5 స్థానాలు మినహా తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 10 స్థానాలు పొత్తులో తీసుకోగా ఇప్పుడు మరో స్థానం కోరుతోంది. బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పవన్ తమ పార్టీ నుంచి పోటీ చేసే 21 స్థానాలలో 18 మందిని ప్రకటించారు. పవన్ అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కొత్త టర్న్కు కారణమవుతోంది. జనసేనకు కేటాయించిన 21 స్థానాలలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే 18 మందిని అధికారికంగా ప్రకటన చేశారు. మరో 3 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేశారు. వారి పేర్లను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 2 పార్లమెంటు సీట్లలోనూ అభ్యర్థులను వెల్లడించనున్నారు. జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక సమతుల్యత లోపించిందనే చర్చ మొదలైంది. ప్రకటించిన 18 స్థానాలలో కేవలం 2 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించడం రాజకీయ ప్రత్యర్థుల చేతికి అస్త్రంగా మారుతోంది. జనసేన ప్రకటించిన స్థానాలలో 12 ఓసీలకు కేటాయించగా కేవలం అనకాపల్లి, నరసాపురం స్థానాలు మాత్రమే బీసీలకు ఖరారు చేశారు. జనసేన కోసం 5 కాలంగా పనిచేస్తున్న బీసీ నేతలకు ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు మొదలయ్యాయి. మిగిలిన 3 స్థానాలలో అవనగడ్డ కాపు వర్గానికి, పాలకొండ ఎస్టీ మహిళ, విశాఖ సౌత్ బీసీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ లెక్కన మొత్తం 21 స్థానాలలో 3 బీసీ, 2 స్థానాలు మహిళలకు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వారికి సీట్లు దక్కలేదనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. దాదాపు 13 స్థానాలు ఓసీలకు ఇవ్వడం కూడా ప్రత్యర్థి పార్టీ అనుకూల ప్రచారంగా మలుచుకునే అవకాశం కనిపిస్తోంది. గోదావరి జిల్లాలో కీలకవర్గంగా ఉన్న సిట్టిబలిజ వర్గానికి ఇప్పటి వరకు సీటు కేటాయించలేదు. కాకినాడ మాజీ మేయర్ పోతనపల్లె సరోజ జనసేన సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనసేనకు పట్టున్న ప్రాంతంలో సీట్లలో సామాజిక సమతుల్యత లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. వైసీపీ సామాజిక న్యాయం పేరుతో గోదావరి జిల్లాల్లో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, జనసేన మాత్రం విశాఖలో ఒక స్థానం, పశ్చిమ గోదావరిలో మరొకటి బీసీలకు కేటాయిస్తే మొత్తంగా 2 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించినట్లవుతుంది. అటు పిఠాపురం కేంద్రంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ కాపు వర్గంతో పాటుగా బీసీ ఎస్సీ వర్గాలకు చెందిన వారితో కలిపి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ పెద్ద మొత్తంలో బీసీలకు సీట్లు కేటాయించడం ద్వారా ఆ వర్గాలతో పాటుగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఓటు బ్యాంక్ పైన నమ్మకం పెట్టుకున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఓసీలకు పెద్దపీట వేస్తూ సీట్ల కేటాయింపు రాజకీయంగా ఎన్నికల వేళ ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.